సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే కానీ ఇప్పట్లో చాలా మంది చూసుకునేది అయితే పొగ హానికరం అని అనేసి పొగ చేయకుండా ఉట్టిగా ఇప్పుడు గుట్కాలు తినడం ఫ్యాషన్ అయిపోయింది అలా చేతిలో వేసుకోవడం ఇలా వేసుకోవడం లేక దౌడలు వేసుకోవడం ఆయన ఉంచడం ఇదంతా చేస్తున్నారు ఇలాంటి టొబాకో తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు ఈ గుట్కాలు గుట్కాలు తినే వాళ్ళకి ఏం చెప్తారు పొగ ఆరోగ్యానికి హానికన్నా హానికరం అన్న ఉదయం నేపథ్యంలో మీరు అన్నట్లు చాలా మంది పొగ తాగే వాళ్ళందరూ గుట్కాలు కాయ నీళ్ళు తింటూ తింటూ ఉన్నారు జరదాలు అవును వీళ్ళు చెప్పేది అంటే దీంట్లో పొగలేదు కదా ఆరోగ్యానికి హానికరం కాదు ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నారు వాళ్ళు కాదు ఎందుకు కాదు ఆరోగ్యానికి తప్పకుండా హానికరం ఏంటి ఎందుకంటే పొగాకు రూపంలో తీసుకునే పొగా పొ వాళ్ళు సిగరెట్ ఈ గుట్కాల రూపంలో వాళ్ళు గుట్కాలు ఖాయి ఖాయనీ జరదాల రూపంలో తీసుకుంటున్నారు స్మోకింగ్లో దాదాపు ఏడు ఏడు వేల పైగానే విష పదార్థాలు ఉంటాయి చివింగ్ టొబ్యాకలో దాదాపు నాలుగు వేల పైగానే విష పదార్థాలు ఉంటాయి చివింగ్ టొబ్యాకలు అత్యంత ప్రమాదకరం ఏమిటంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి లెడ్ కాపర్ అమోనియా సో బెంజెన్ ఇటువంటి పొలోనియం ఇలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి ఈ హెవీ మెటల్స్ బ్రెయిన్లో లోడ్ అయిపోయి బ్రెయిన్ పట్టేస్తాయి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు అతి తక్కువ కాలంలోనే గుట్కా ఖైనిలకు వదిలేస్తారు అన్ని వ్యసనాల కంటే కూడా అత్యంత ప్రమాదకరం ఏంటంటే గుట్కా కైని వ్యసనము మానిపించడము ఎందుకంటే పేషెంట్ లైట్ తీసుకుంటాడు ఇక్కడ ఏ నేను మింగనండి నేను ఏదో సరదాగా కొండే తింటాను మింగను లేకపోతే చేస్తాను బ్రష్ చేసుకుంటాను ఇలా రకరకాలు చెప్తుంటారు అక్కడ లైట్ తీసుకోవడం వల్ల చివరికి క్యాన్సర్ వచ్చిన దశలోనే మా దగ్గరికి వస్తారు చాలామంది తొంభై శాతం మంది లోపల అల్సర్లు వచ్చినా ఏమొచ్చినా డాక్టర్ ట్రీట్మెంట్కి రారు అల్సర్ ఏ క్యాన్సర్ దశలోనే మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ క్యాన్సర్ ఉంది బాబు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు క్యాన్సర్ డాక్టర్కి వెళ్ళి చెకప్ చూపించుకో బట్ ఆ గుట్కా వ్యసనం మారనడానికి మా దగ్గర ట్రీట్మెంట్ వాడని ట్రీట్మెంట్ అలా ఇస్తుంటాం కాబట్టి అత్యంత ప్రమాదకరమైనది అంటే వాళ్ళకి తెలియదు క్యాన్సర్ వచ్చింది రూపాల డెవలప్ అయింది తెలియదు వాళ్ళ లక్షణాలు మనం గమనిస్తే గుట్కా తినే వాళ్ళలో మీరు మీరు అన్నట్టు ఇక్కడ కైన వాళ్ళు పెదవుల దగ్గర ప్యాచ్ ప్యాచ్ లాగా స్టార్ట్ అయింది గుట్కా తినే వాళ్ళకి బొగ్గలో మచ్చలు స్టార్ట్ అవుతాయి నల్లటి మచ్చలు స్టార్ట్ అవుతాయి తర్వాత నోరు తెరవలేరు నోరు మూసుకపోవడం మొదలైతుంది నాలుగు వీళ్ళు ఇలా పెట్టలేరు నోరు చిన్న నేరం అయిపోతే నాలుగు బయటికి రాదు బుగ్గలు బ్లో చేయలేరు సో ఎలా స్థితి పోయింది ఫైవ్ బడ్స్ ప్యాన్స్ డెవలప్ అవుతాయి కారం మసాలాలు తినలేరు ఎక్కువ వేడివి తాగలేరు ఇవి లక్షణాలు అంటే దిస్ ఇస్ ద కండిషన్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ ఇది ఆ తర్వాత దశలో క్యాన్సర్ వస్తుంది ఈ లక్షణాలు స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ వచ్చే దశ క్యాన్సర్ ఆ ముందే మనము మెడిసిన్ బాడీ ఈ గుట్టకాలు వదిలేసుకోగలిగితే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అంటే ఏంటి ట్రీట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది నాలుక క్యాన్సర్ వస్తే నాలుక కట్ చేయడం జరుగుతుంది బుగ్గన క్యాన్సర్ వస్తే బుగ్గ కట్ చేయడం జరుగుతుంది ఒక వైజాగ్ నుంచి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడండి ఆయనకు నాలుక మీద చిన్న మచ్చ అల్సర్లాగా స్టార్ట్ అయింది గుట్కా అలవాటు ఉంది ఏ అలవాటు లేవు మంచి హైలీ జెంటిల్మెన్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ జెంటిల్మెన్ వైజాగ్ నుంచి నడుపుకుంటూ సెల్ఫ్ డ్రైవ్ చేయడం ఇష్టం అంట నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాడు డాక్టర్ గారు సిక్స్ మంత్స్ నుంచి మీ దగ్గర మీకు రావాలి అనుకుంటున్నాడు ఇప్పుడు వచ్చాను అన్నాడు సరే మంచిది గుట్కా అలవాటు గుట్కా అలవాటు చూస్తే నోట్లో అక్కడ ఒక అల్సర్ స్టార్ట్ అయింది నాలుక మీద అక్కడ డాక్టర్లు ఆయన తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్ లో కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళు ఇతను గుట్గా తింటున్నాడు అని వాళ్ళకు కూడా తెలియదు డాక్టర్లకి అంత నైస్ గా తింటుంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తే లోపల అల్సర్ ఉంది ఇది ఆల్మోస్ట్ క్యాన్సర్ కు దగ్గరకు వచ్చి క్యాన్సర్ మచ్చలాగా ఉంది నాకు మరి డౌట్ ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తి ఇమీడియట్ గా పడిపోయాడు ఆ షాక్ లో ఎప్పుడైతే క్యాన్సర్ అనగానే వైజాగ్ నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు క్యాన్సర్ అనగానే ఆ వ్యక్తి పడిపోయాడు ఇమ్మీడియట్ గా సో స్పృహ కోల్పోయాడు మళ్ళీ వాటర్ చల్లి లేపి భయపడక ఏం కాదు సింపుల్ లాగా సింపుల్ స్టార్ట్ అయింది అది సో క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్ ముందులాగా ఉంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్స్ ఎవరు అవుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడించి ధైర్యం ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి అంత చక్కగా అక్కడ నుంచి ధైర్యంతో ఎనర్జీగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వ్యక్తి ఎప్పుడైతే క్యాన్సర్ అనే వర్డ్ విన్నాడో అప్పుడు పడిపోవడమే కాదు డ్రైవింగ్ చేసే శక్తి కూడా లేదు అతను మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డ్రైవర్ను హైర్ చేసుకొని పర్సనల్ డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకోలేదు చేయలేక శక్తి లేక డ్రైవర్ ద్వారా మళ్ళీ వైజాగ్ వెళ్ళడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే మనం క్యాన్సర్ అంటున్నాం అప్పుడు భయపడుతున్నారు ముందు ఎవరు భయపడడం లేదు ప్రతి వ్యక్తికి క్యాన్సర్ వస్తుందని గుట్కా తినే వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు మనం కరెంటు ముట్టుకుంటాం చాక్ కొడుతుంది మరి ఎందుకు ముట్టుకోరు ఎందుకంటే మళ్ళీ పక్కన దోస్తుకో ఫ్యామిలీలో ఎవరికొకరికి క్యాన్సర్ వచ్చి ఉంటుంది వాళ్ళకి వచ్చింది కదా నాకు కూడా క్యాన్సర్ వస్తుందని ఎందుకు ఈ వ్యక్తి భావించడం లేదంటే వాడికి వచ్చింది నాకు రాదనుకుంటున్నాం అక్కడే ప్రమాదంలోకి వెళ్తున్నారు చివరికి క్యాన్సర్గా ముదిరిన తర్వాతనే మా దగ్గరికి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం గుట్కాలు మానిపించవచ్చు కానీ క్యాన్సర్ నయం చేయడం అయితే కష్టము నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా చనిపోతున్నారు ఒక పేషెంట్ దాదాపు క్యాన్సర్ వచ్చి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టాడు అయినా చివరికి జీవించలేదు కాబట్టి గుట్కాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి ఏ దశలో ఉన్నవారిని వదిలేసుకోవాలి రోమి డియరక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మా దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ చేస్తాము ట్రీట్మెంట్ ఇస్తాము ట్రీట్మెంట్ ద్వారా మీరు కం కంప్లీట్గా ఈ వ్యసనాలను మాన్ మాన్పుకోవచ్చు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకొచ్చు ఫోన్ ద్వారా మీరు డీటెయిల్స్ చెప్పగలిగితే దాని ద్వారా కూడా మెడిసిన్ మీకు తయారు చేసి పంపిస్తాం ఆ విధంగా మెడిసిన్ వాడితే ఈ పొగా ఉత్పత్తులను మనం కంప్లీట్గా హోమి మెడిసిన్ ద్వారా తగ్గించవచ్చు ఓకేనండి అండ్ ఇప్పుడు అయితే తినే తినేవాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు వైఫ్ కానీ అండి చాలా మంది ఇప్పుడు లేడీస్ కూడా తింటున్నారు ఒకవేళ వీళ్ళు లిప్ లాక్ వేస్తే కనుక ఇప్పుడు తినని వాళ్ళకు కూడా ఏమైనా ప్రమాదం జరుగుతుందా సార్ అలాంటి మూమెంటర్ ఇమీడియట్గా ఏమి ఉండదు దీర్ఘకాలంలో ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం ఉంటుంది సింపుల్గా ఒకసారి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు కంటిన్యూ అయితే కంటిన్యూగా అది అది రెగ్యులర్గా ఉంటే కొన్ని పాయిజనింగ్ ఎఫెక్ట్స్ రావచ్చు బట్ అటువంటివైతే ఇప్పుడు నోటీస్ కాలేదు స్మోకింగ్తో ప్రా ప్రధానంగా ప్రాబ్లమ్స్ ఫ్యాసి స్మోక్ ద్వారా వస్తున్నాయి సో గుట్కా వల్ల ఒకరొకరు మీరు అన్నట్టు కిక్కిస్ పెట్టుకోవడం వల్ల అలాంటి వల్ల రాదు కానీ ఆ స్మెల్ అనేది లేడీస్కి పడదు చాలా మందికి సో అది అక్కడ ప్రమాదకరం సార్ మళ్ళీ ఇప్పుడు గుట్కాకు చాలా అలవాటైన వాళ్ళకు ఎలా మనిపిస్తారు సార్ సో గుట్కా మానాలని గుట్కా గుట్కాయని కానీ ఇలాంటి పొగాకు జరదా కానీ ఇలాంటి పొగాకు ఉత్పత్తులు మానాలంటే ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే చాలామంది క్యాన్సర్ వచ్చిన తర్వాత వదిలేస్తారు అప్పుడు వదిలిపెట్టిన ఉపయోగం ఉండదు ఎందుకంటే జీవితం ఉండదు కాబట్టి కాబట్టి అటువంటి సమస్య రానప్పుడు మీరు గుట్కా ప్రియులు ఖైక్ ప్రియులు తింటున్నట్లయితే మీరు గమనించండి నోటిలో మచ్చలు వచ్చి ఉంటాయి ఇక్కడ మచ్చలు వచ్చి ఉంటాయి నోరు తెరవలేకపోవడము కారం మసాలా తినలేకపోవడము ఇవన్నీ సమస్యలు ఉన్నట్టు క్యాన్సర్ ముందు దశ డెవలప్ అయింది కాబట్టి మీరు మా దగ్గర ట్రీట్మెంట్ రాగలిగితే మీరు ఈ గుట్కా తినాలైన కోరిక తగ్గే విధంగా కైని తినాలి గుట్కా తినాలి జర తినాలని కోరిక తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము దాని పాయిజనింగ్ ఎఫెక్ట్ అంతా కూడా మనకు శరీరమైన ఉంటుంది డీటాక్స్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము పైగా గుట్కా తినకపోతే ఈ కైని తినకపోతే ఏమిటంటే వీళ్ళకి చికా కనిపించడం కోపం అనిపించడం టెన్షన్ అనిపించడము తలంతా పట్టే తల లాగేసేయడం నోరంతా లాగేసాడు బేచాని బేచాను ఇచ్చినట్లు ఏది తోచదు ఇటువంటి కొంతమంది మైల్డ్ ట్రిమర్స్ కూడా ఇట్లా సీకింగ్ కూడా అవుతుంది గుట్కా తినకపోతే అటువంటి సమస్యలన్నీ కూడా తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తాము ఈ గుట్కాలు ఖైనీలు వదిలిపెట్టడానికే రాకుండా క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రాకుండా కూడా ప్రివెన్షన్ చేసేదానికి కూడా హోమియోపతిలో దెస్ట్ మెడిసిన్ ఉన్నాయి సో హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ గుట్కాలు ఖైనీలు మనం వదిలేసే వాడినట్టు చక్కగా విసరాల నుంచి బయటికి రావచ్చు తద్వారా కొన్ని రకాల జబ్బులను రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో టొబాకో కంట్రోలర్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక డాక్టర్నే ఉన్నాను సో కాబట్టి మీరు ఎక్కడ మందులు వాడిని తగ్గ తగ్గలేదంటే తగ్గదు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గదు దీన్ని ఒక టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను స్టడీ చేసి మనం టోటల్ హీలింగ్ ప్రాసెస్ను మనం క్యూర్ చేయగలిగినప్పుడే హోమియో మెడిసిన్స్ ద్వారా మాత్రమే ఇది డీటాక్స్ చేస్తూ ఇద సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తూ సో ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా ఈ గుట్కా లాంటి వ్యసనాలను మనం చక్కటగా అతి తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ రాకపోతే మనం ఈ హోమియో డిఎడిక్స్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పొగాకు ఉత్పత్తులను వదిలిపెట్టడానికి హోమియో ట్రీట్మెంట్ చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ డాక్టర్ జయరాం రెడ్డి గారు చెప్పిన విశేషాలు గనక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అక్కడ టంగన ఉంటుంది ఘంటసింహాలు టంగన కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్